తినడమే అయితే 50 ముంజికలు అయితే తినగలరు. హలో హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు తాటి ముంజులకి అయితే వచ్చాం. ఎందుకంటే ప్రజెంట్ ఫిషింగ్ ఆపేశారు మనకు. April 15 నుంచి June 15 వరకు బోట్లు అయితే బ్యాన్ చేస్తారు కాబట్టి మేము ఫిషింగ్ అయితే వెళ్ళట్లేదు. అందువల్ల అయితే ఈరోజు ముంజికలు అయితే తాటి ముంజులకి అయితే వచ్చాం. తాటి ముంజుల వీడియో అయితే పెడతాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. ఇదిగో చూసారు కదా, తాటి ముంజులకి వచ్చాం మేము. చెట్టెక్కకుండా గడపతోకి వస్తాం. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మా మొదగోడు వేసి లాగేస్తున్నాడు ముందుకే. ఎలా మేతగా ఇంకా లాగ్. బా సూపర్ లాగేసాం. వెళ్ళాగాడు పడ్డాయే. ఎన్ని గేలు పడ్డాయి? ముద్రపోనట్టున్నారా? ఎట్టా ఎట్టుందో అర్థం అవ్వలేదు. ఎట్టుందో అర్థం అవ్వలేదు. చిత్రపాలెం డాను లాగుతున్నట్టు చూద్దాం. లాగే లాగే వేసి ఉంచాం, లాక్కోవడం అని ఒకటిగా ట్రై చేస్తున్నాడా బావాడు? అవ్వట్లేదు. బా దోళ తిరిపోతుందిరా. తచ్చండి, మిగతా తచ్చండి. ఫ్రెండ్స్, సమ్మర్లో ముంజికలు తింటే ఆ కిక్కే వేరు. చూడండి చాలా పెద్ద ముంజికలు ఇవి, మీకు చూపిస్తారా? అయ్యే లేకుండా ముదరకునే కదా. లేకుండా ముదరకునే. మరి విడగొట్టండి రా, టైం అయిపోతుంది మనకి. ఎన్ని ఉంటాయి మొత్తం? 200 కాయలు ఉంటాయి మొత్తం. పేరుద్దాం కుటుంబ తినెత్తి పెట్టరా? టైం పెట్టదు. మీరు రండి, నంబర్లు ఇలాంటివి బాగుంటాయి. ఎన్నుందా? 500 ముంచుకలు ఉంటాయా? ఉంటాయి. మూడు గోళ్ళు ఉన్నాయి. చూడు ఎస్కే పోతాయి, చూసుకో. అసలు కత్తిపోయలేదురా.
ఫ్రెండ్స్ చూడండి, ఇది మూడికాయలు ముందుకి అంటాం. ఇది మనకి ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి, తెలుసు కదా మీకు. మీరైతే ముదర తింటారు, బాగా ముదిరిపోయిన తింటారు, కానీ అవి తినడం వల్ల మనకు కడుపులు నొప్పి వచ్చేస్తాయి. ఇవి లేతవి, వాటర్ ఉంటుంది ఓన్లీ, చాలా తీపిగా ఉంటుంది వాటర్. కొనుక్కోండి, మీకు సిటీలో కనిపిస్తాయి. ఇగో ఇందా మొత్తం అన్ని పే చేసుకుని తిన్నావా? నేను మాత్రం 100 కాయలు తింటాను. 100 కాయలు టార్గెట్ ఎత్తుంటారా మనోడి? 100 కాయలు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము లాస్ట్లో ఏం చేస్తాం అంటే, ఈ తాటిమీలన్నీ పేర్చుకొని మనిషి ఎన్ని తింటామో టార్గెట్ వేస్తాం అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కో టార్గెట్ 50-60 తిన్నది తిన్నట్టు వచ్చేది. మళ్ళీ ఫ్రెండ్స్, మీరైతే డబ్బులు కొనుక్కుంటారు కదా ఈ ముందుకెళ్ళి తాటి ముందులో సిటీలో, మాకైతే ఫ్రీ. కాకపోతే కష్టపడాలి వచ్చి గడతో లాగడమే. చెట్లు ఎక్కం మేము, ఎందుకంటే మనం కొంచెం పెద్ద అయిన తర్వాత చెట్లు ఎక్కితే ప్రమాదం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అనుకోకుండా చెట్లు కొమ్మలు చాలా అంత బరువు అయితే కాయలు పడిపోతే మళ్ళీ బాధ. అందుకనే మేము చెట్లు ఎక్కంటే గడతోటే ముందు కోసుకొని తింటాం. ప్రతిరోజు వస్తాం మేము సమ్మర్లో. అసలు తాటి ముందులో రాకపోతే మా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది మాకైతే. బాబు రే, చేతుల మీద వేసేస్తా చూసుకోరా. ముంజికాయలు కొట్టేసుకుని దగ్గర పెట్టుకుని లాస్ట్లో అయితే తింటాం. ఎందుకంటే ఇప్పుడు మేము సపోజ్కి ఈ ముంజికాయ కోసాను కదా, ముంజికాయ కోసిన తర్వాత తినేసాం అనుకో, దీని జిడ్డు మొత్తం 7 గంటలకి మళ్ళీ మనం ముంజికాయలు కోసినప్పుడు చేయి జారేద్ది. అలా చేయి జారేసినప్పుడు ఏంటంటే చాకేది కత్తి కోసుకునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే మేము ముందు అన్ని కోసేసి నీట్గా దగ్గర పెట్టుకుని తర్వాత లాస్ట్లో కూర్చొని తింటాం. మా ఊరు చూడండి ఎలా తింటున్నాడు. ఆడ కింద టీర్ అయితే 100 ముంజికాయలు ఒకేసారి తినేసాడు. చూద్దాం ఈరోజు ఎన్ని తింటాడా. కోసం చూసారు కదా, మేము ఇలా పేర్చుకొని ఇంకా తినడమే, ఇంకా లాగించేస్తాం చూడండి. చాలా బాగుంటాయి, మీలో ముదర కాదు, మేము లేకపోతే తింటాం చూడండి. వాటర్ ఉట్టు వాటర్ ఉంటుంది, కొబ్బరి నీళ్ళు వాటర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. చాలా బాగున్నా తీ ఉన్నాయా? నాలుకలు బాగున్నాయి, టేస్ట్ వచ్చా. అంటే మనకి 4 కొలు ముందుకే ఒకటి రాలేదే. ఒకటి వచ్చింది, నేను తినేసాను ఇందా. మనం కెమెరామెన్ ఈరోజు కెమెరామెన్ ఉండవు, మొత్తం ఫినిష్ చేసేస్తాం చూడండి. కెమెరామెన్ చాలా బాధపడుతున్నాడు మేము తినేస్తామని. నీకు మళ్ళీ కోస్తాం లేరా? మా బ్యాచ్లో ఎక్కువ ముంజికలు ఎవరు తింటారంటే తాటి ముంజులు ఉన్నాడు కదా చూడండి. ఆల్రెడీ మేము కొడుతున్నప్పటి నుంచి కూడా తింటాడు. ఎన్ని తింటారా? కడగట 50 తినేసి ఉంటారా? చెప్ప మావులు, చెప్పు మావులు, చెప్పరే మా ఫ్రెండ్స్ చెప్పు. చూడండి, నేనైతే 50 ముంజికాయలు అయితే తినగలను. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే మీ విలేజ్ లోనే ఉంటాయి, ఎప్పుడన్నా తిని చూడండి ఎంత రుచిగా ఉంటాయి అన్ని. మీరు కూడా ముంజికాయలు ఎన్ని ముంజికాయలు తిన్నారనేది కామెంట్ చేయండి. ఇదైతే 50 తింటున్నారు కదా, మాడ 30 తినేసాడు, ఇంకా తిన్నాయి. అన్న తినేసావా? ఇంకా 50 అన్నా తినేసి పరిస్థితిలో ఉన్నదంట. చెప్పాను కదా 50 తినగలని. 50 తినేసి మీరే మీకు వీడియో పెడతాను, చూస్తూ ఉండండి. 50 తినేస్తే ఇక్కడే ఉండిపోతారా? రాలే మధుదే.
చూడండి ఇది కొంచెం లేతగా ఉంది కదా, వాటర్ వస్తుంది. మంచి తీర్థం కొంచెం వచ్చింది కాయకి. ఏం తీర్థరా చూడండి, ముందు మొత్తం కొయ్యటి ఇలా కొయ్యండి అన్న, డిగ్రీ చేసి ఉండాలి మ్యాగ్జిమం. ఫ్రెండ్స్ ఇది అయితే మొదటిది నీళ్ళు రావు లభించద్రా వచ్చి తేదం తాగి ఉండాలన్న, మ్యాగ్జిమం డిగ్రీ చేసి ఉండాలి మీనింగ్ అర్థం. ఫ్రెండ్స్ చూడండి మీరు ఇలాంటివి ఒక తింటారా, మేమైతే ఇలాంటివి తినము, ఎందుకంటే ఇవి తినడం వల్ల మనకు కొడుకునొప్పి వచ్చేది. లేతవే తింటాం ఇంకా చూడండి, ఇలాంటి లేత ముందులే తింటాం, కానీ మీకోసం తింటున్నాం చూడండి. ఇక దగ్గర దగ్గర అయిపోయాయి చూడండి, ఇంకా దగ్గర దగ్గర ఒక 10 కాయలు ఉన్నాయి. మా ఊరు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని తిన్నాడా, లిస్ట్ చూసుకోండి మా ఊడిది. ఏ వదలరా బాగా, ఇంకా నా అన్నంతం లేదా ఇంటి కడ కానీ ఫ్రెండ్స్ మా వాడికి అయితే ఒక లైక్ అయ్యండి నిజంగా చూడండి. ఇన్ని ఇన్ని తాటి ముందు తినాలంటే ఎవరి వల్ల కదా, ప్రతి ఇలాగే తింటాడు ఇడి వచ్చినసారి ఎలానా. వీడి కోసం మేము తాటి ముందులు కోయడానికి చాలా కష్టపడతాం, మేమందరం కలిపి కొన్ని తింటే వీడు ఒకరోడు తినేస్తాడు చూడండి ఎన్ని తినేసాడు. ఫ్రెండ్స్ మొత్తానికి చాలా కష్టపడి తాటి ముందులు అన్ని తినేస్తాం చూడండి, ఇంకా దగ్గర దగ్గర ఒక 10 వదిలేస్తాం. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన బీచ్ పైనాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బీచ్ పైనాడు ఛానల్, బాయ్.